అందరికీ హాయ్. టిఎస్ ఎంసెట్ 2021 బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి ఎవరైతే బీఎస్సీ అగ్రికల్చర్ అలాగే బీఎస్సీ హార్టికల్చర్ బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ తర్వాత వెటర్నరీ సైన్స్ అనిమల్ హస్బెండరీ తర్వాత ఫారెస్ట్ సైన్స్ ఈ కోర్సెస్కి అడ్మిషన్ కావాలంటే కనుక మీరు ఖచ్చితంగా ఈ కౌన్సిలింగ్లో అప్లై చేసుకోవాలన్నమాట. ఓకేనా? సో ఈ కోర్సెస్ మాత్రమే, ఇంకా వేరే కౌన్సిలింగ్ అంటూ ఉండదు ఈ కోర్సెస్కి. ఎస్, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఈ వీడియోలో మనం ఈ కౌన్సిలింగ్కి ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పేసి స్టెప్ బై స్టెప్ కంప్లీట్ ప్రాసెస్ తెలుసుకుందాం. అలాగే ఈ అప్లికేషన్ ఫిలప్ చేసే ముందు మీ దగ్గర కొన్ని లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అయితే స్కాన్డ్ కాపీస్ ఉండాలి. సో దానికి సంబంధించి మన ఛానల్లో వీడియో ఉంటుంది, ఏమేమి సర్టిఫికేట్స్ స్కాన్ చేసి మనం రెడీగా పెట్టుకోవాలని చెప్పేసి ఒక వీడియో అయితే ఉంటుంది. ఆ వీడియో చూడండి మీరు. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను నేను. ఓకేనా? ఒకసారి చెక్ చేసుకోండి. అప్లికేషన్ మీరు ఫిలప్ చేసే ముందు ఖచ్చితంగా మీ దగ్గర ఆ సర్టిఫికేట్స్ అన్నీ స్కాన్డ్ కాపీస్ రెడీగా ఉండాలన్నమాట. ఎందుకంటే మనము ఆ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. ఓకే? ఎస్. సో ఫస్ట్ ఏంటంటే, నేను ఒక వెబ్సైట్ లింక్ ఇస్తాను మీకు, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ ఈ కౌన్సిలింగ్ సంబంధించిన వెబ్సైట్ ఇది. ఆ వెబ్సైట్ లింక్ ఇస్తాను నేను డిస్క్రిప్షన్లో. ఆ లింక్ మీరు ఓపెన్ చేస్తే కనుక ఫస్ట్ మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుందన్నమాట. ఓకేనా? ఇలాగ ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అని చెప్పేసి అప్లికేషన్ ఫర్ కంబైన్డ్ అడ్మిషన్స్ ఇంటూ దాదాపు ఒక 3 యూనివర్సిటీస్ కంబైన్ చేసుకొని వీళ్ళు బైపీసీ కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేస్తున్నారన్నమాట. నేను మెన్షన్ చేసిన కోర్సెస్కి. ఓకే? తర్వాత ఇక్కడ మనకి పే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీ ఉంది. ఆ లింక్ క్లిక్ చేయాలి ఇప్పుడు ఫస్ట్. ఓకేనా? ఫీజు వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ పిహెచ్ అయితే కనుక 900 రూపీస్ పడుతుంది, రిమైనింగ్ వాళ్ళకి 1800 రూపీస్ పడుతుంది. సో ఇక్కడ పే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీ అది క్లిక్ చేయండి. ఓకేనా? ఈ లింక్ మీరు క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేయగానే మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది, పే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీ అని చెప్పేసి. ఇక్కడ అప్లికెంట్ మొబైల్ నంబర్, మీ మొబైల్ నంబర్ ఇవ్వాలి, కింద మీ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత గెట్ ఓటీపీ క్లిక్ చేయండి. సో అది క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చి ఉంటుంది. ఆ ఓటీపీ చూసుకొని ఇక్కడ ఎంటర్ చేయండి. మీరు ఎంటర్ ఓటీపీ ప్లేస్లో ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది అన్నమాట, పే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీ అని చెప్పేసి ఇక్కడ. ఓకేనా? సో దాని తర్వాత ఏం చేయాలంటే, మీరు తెలంగాణ ఎంసెట్ 2021 హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మీ ర్యాంక్ ఇక్కడ ఎంటర్ చేయండి, ఎంసెట్లో మీకు ఎంత వచ్చింది ర్యాంక్ అనేది. కింద వచ్చేసి అప్లికెంట్ ఫుల్ నేమ్, మీ పూర్తి పేరు. సో మ్యాక్సిమం మనము 10th క్లాస్ ఎలాగైతే ఉంటుందో అలా పూర్తి పేరు అయితే మనం ఇవ్వాలన్నమాట ఇక్కడ. ఓకేనా? అప్లికెంట్ ఫుల్ నేమ్ ఇక్కడ. తర్వాత జెండర్ మీరు చూస్ చేసుకోండి. సోషల్ స్టేటస్ అంటే మీ క్యాస్ట్ అన్నమాట ఇది. ఇక్కడ ఎస్సీనా ఎస్టీనా బీసీనా ఇక్కడ మీరు చూస్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకేంటంటే, ఈజ్ ద క్యాండిడేట్ ఫిజికలీ ఛాలెంజ్డ్ విత్ మోర్ దాన్ 40% డిసబిలిటీ, అంటే మీకు ఫిజికలీ ఛాలెంజ్ ఏమన్నా ఉందా అది అడుగుతున్నాను అనమాట. అది మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ఎస్ఆర్నో ఇక్కడ కొట్టాను అనమాట. ఫిజికలీ ఛాలెంజ్ అంటే అదే కాళ్ళు సరిగా లేక ఆ విధంగా. ఓకే? సో ఇక్కడ అయితే ఎస్ఆర్నో కొట్టండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనమాట. డేట్ ఆఫ్ బర్త్ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి, డేట్ మంత్ ఇయర్. తర్వాత ఏజ్, కింద ఏజ్ మీరు ఎంటర్ చేయండి, మీకు ఎంత ఏజ్ ఉండని చెప్పేసి. ఎప్పటికి ఇది 31/12/2021 ఈ డేట్కి మీకు ఎంత ఏజ్ వస్తుంది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. కింద మీ మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇచ్చింటాం కాబట్టి వచ్చేస్తుంటాయి. దీని కింద ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే, అంటే ఇంకొక మొబైల్ నెంబర్ ఏమన్నా ఉంటే కనుక ఇవ్వచ్చు, మీ ఫాదర్ది మదర్ది ఏమన్నా ఉంటే కనుక ఇవ్వచ్చు, లేకపోతే ఇవ్వకపోయినా ఇబ్బంది లేదు. ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది, ఎందుకంటే స్టార్టింగ్లో మనం ఎంటర్ చేస్తాం కాబట్టి. దీని కింద ఇక బాక్స్ ఇచ్చారు చూడండి, ఈ బాక్స్లో ఈ రెండు బాక్స్ టిక్ మార్క్ ఇవ్వండి. ఓకేనా? ఐ హ్యావ్ కేర్ఫుల్ రెడీ అని చెప్పేసి రెండు బాక్స్కి టిక్ మార్క్ ఇవ్వండి. ఇవి ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ అప్లికేషన్ ఫీజు చూపిస్తుంది అనమాట. సో ఎప్పుడైతే మీరు ఇక్కడ సోషల్ స్టేటస్ చూస్ చేసుకుంటారో, ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ ఇలాగా, ఆటోమేటిక్గా దానికి సంబంధించిన అమౌంట్ అయితే ఇక్కడ చూపించేస్తుంది అనమాట.
సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ ఫిల్అప్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేయండి. సో ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఒక కన్ఫర్మేషన్ ఇక్కడ చూపిస్తుంది అన్నమాట, పాపప్ ఒకటి. ఏంటంటే ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ యువర్ ఎంసెట్ 2021 హాల్ టికెట్ నంబర్ అండ్ ర్యాంక్, అంటే మీ ఎంసెట్ హాల్ టికెట్ నంబర్ ఇది కరెక్టా కాదా, తర్వాత మీ ర్యాంక్ ఇది కరెక్టా కాదా అడుగుతుంది అనమాట, ఇంకొకసారి కన్ఫర్మేషన్ కోసం. సో ఇక్కడ మీ ఎంసెట్ హాల్ టికెట్ నంబరు తర్వాత మీ ర్యాంక్ ఒకసారి ఇంకొకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత అది కరెక్ట్ అనిపిస్తే కనుక అప్పుడు ఎస్ కొట్టండి. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక నో కొట్టి మళ్ళీ బ్యాక్ వెళ్ళి దాన్ని మాడిఫై చేసుకుని మళ్ళీ సబ్మిట్ కూడా సరిపోతుంది. ఓకేనా? సో మాక్సిమం మనకి ఏంటంటే అన్ని కరెక్ట్గా కొడతాం కాబట్టి చెక్ చేసుకొని ఎస్ కొట్టండి. ఎస్ కొట్టిన తర్వాత ఈ పేజ్ ఓపెన్ అవుతుంది మనకి. ఈ పేజ్లో మనము ఫీజు అనేది ఎలా కట్టాలనుకుంటున్నాము, క్రెడిట్ కార్డ్ ద్వారానా లేకపోతే డెబిట్ కార్డా లేకపోతే నెట్ బ్యాంకింగ్ ద్వారానా లేకపోతే యూపీఐ ద్వారానా మనకి ఆప్షన్ అనేది చూపిస్తుంది అన్నమాట. సో మన అందరి దగ్గర డెబిట్ కార్డ్ ఉంటుంది కాబట్టి సో డెబిట్ కార్డ్ చూస్ చేసుకోండి. మీ దగ్గర ఫోన్పే గూగుల్ పే అలా ఏమైనా ఉంటే కనుక అది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు మీరు ఇక్కడ పే యూజింగ్ యూపీఐ ఐడి చూస్ చేసుకోవాలి. ఓకేనా? సో డెబిట్ కార్డ్ మీరు చూస్ చేసుకుంటే కనుక ఇక్కడ డెబిట్ కార్డ్ నంబర్, డెబిట్ కార్డ్ ఎక్స్పైరీ ఏ మంత్లో అవుతుంది, ఏ ఇయర్లో అవుతుంది, సివివి నంబర్, డెబిట్ కార్డ్ పైన పేరు ఉంటుంది, ఆ పేరు ఎలా ఉంది, ఏం పేరు ఉంది ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత బ్యాంక్ నేమ్ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత పే నౌ కొట్టాలి. నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అవుతుంది. సో అడుగు ఓటీపీ చూసుకొని ఓటీపీ చెక్ చేసుకొని మీరు ఎంటర్ చేసుకొని పేమెంట్ అనేది సక్సెస్ చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఒకవేళ మీరు పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా చేస్తే కనుక మీకు మెసేజ్ చూపిస్తుంది అనమాట, యువర్ పేమెంట్ అండ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి. ఇక్కడ మీ పేమెంట్ రెఫరెన్స్ ఐడి చూపిస్తుంది. ఈ రెఫరెన్స్ ఐడి మీరు నోట్ చేసుకోండి, తర్వాత ఎప్పుడైనా ఫర్దర్ రెఫరెన్స్ కోసం అది కంపల్సరీగా మీరు నోట్ చేసుకోవాలన్నమాట ఎక్కడైనా. తర్వాత కింద మనకి పేమెంట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనము అప్లికేషన్ అనేది ఫిల్అప్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కాకపోతే తర్వాతనే చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇప్పుడే ఇమీడియట్గా చేయాలనే రూల్ ఏం లేదనమాట, తర్వాతనే చేసుకోవచ్చు మనం. సో పేమెంట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే మనము మీ పేమెంట్ స్టేటస్ చెక్ చేద్దాం. ఓకేనా? మీ పేమెంట్ స్టేటస్ చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇది హోమ్ పేజ్ అనమాట. హోమ్ పేజ్లో చూడండి, పే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీ ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం చేయాలి, మనం కట్టిన ఫీజు స్టేటస్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ నో యువర్ ఫీ పేమెంట్ స్టేటస్ క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఎంసెట్ 2021 హాల్ టికెట్ నెంబర్, మీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, మీ మొబైల్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకున్న తర్వాత గెట్ పేమెంట్ స్టేటస్ క్లిక్ చేయండి. సో మీకు ఇలా చూపించేస్తున్నాను అనమాట, స్టూడెంట్ నేమ్, పేమెంట్ రెఫరెన్స్ ఐడి, ఫీ ఎంత కట్టారు, స్టేటస్ సక్సెసా ఫెయిల్యూరా చూపించేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మనము ఫస్ట్ కంప్లీట్ చేసుకున్నాం కదా, పే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీ ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ అది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, మీ మొబైల్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ పేమెంట్ రెఫరెన్స్ ఐడి. నేను చెప్పాను కదా అంతకుముందు పేమెంట్ కట్టిన తర్వాత మనకు ఒక మెసేజ్ చూపిస్తుంది, ఆ మెసేజ్లో పేమెంట్ రెఫరెన్స్ ఐడి ఉంటుంది, ఐడి ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ క్లిక్ చేయండి. ఒకవేళ మీకు పేమెంట్ ఐడి రెఫరెన్స్ పేమెంట్ ఐడి తెలియకపోతే కనుక ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఇచ్చారనమాట, నో యువర్ పేమెంట్ రెఫరెన్స్ ఐడి అని చెప్పేసి, దానివల్ల మీరు తెలుసుకోవచ్చు. సో ఇది ప్రొసీడ్ టు ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు మనకి 3 డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్, సెకండ్ వచ్చేసి ఎడ్యుకేషన్ డీటెయిల్స్, థర్డ్ వచ్చేసి అప్లోడ్స్ అనమాట, అంటే సర్టిఫికేట్స్ అప్లోడింగ్. సో ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ కాబట్టి ఇక్కడ మీ ఎంసెట్ హాల్ టికెట్ నంబర్ ఓకేనా ఎంటర్ చేసుకోవాలి. మీ ఎంసెట్ ర్యాంక్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మీ ఫుల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి, మీ మదర్ నేమ్, తర్వాత ఇక్కడ మీ ఫాదర్ నేమ్, ఇక్కడ వచ్చేసి మీ గార్డియన్ నేమ్, ఎవరన్నా మీ గార్డియన్స్ ఉంటే కనుక గార్డియన్ నేమ్ ఎంటర్ చేసుకోవచ్చు. తర్వాత జెండర్ ఇక్కడ చూస్ చేసుకోవాలి. సోషల్ స్టేటస్ అంటే మీ క్యాస్ట్ ఇక్కడ చూస్ చేసుకోవాలి. సో క్యాస్ట్ నాకు తెలిసి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఆల్రెడీ మనం ఇచ్చాం కాబట్టి. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది, ఏజ్ కూడా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, మొబైల్ నెంబర్ వచ్చేస్తుంది, ఈమెయిల్ ఐడి వచ్చేస్తుంది. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ బ్లడ్ గ్రూప్ ఎంటర్ చేయాలి, రిలీజియన్, రిలీజియన్ అంటే హిందూ బెట్ సరిపోతుంది, నేషనాలిటీ ఇండియన్. తర్వాత మీ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అనమాట, ఇది కొంచెం బ్లర్గా కనిపిస్తుంది, సరే చెక్ చేసుకోండి మీరు నీట్గా. అడ్రస్ అనమాట ఇక్కడ మీ డోర్ నెంబర్, ఇక్కడ మీ విలేజ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి.
మీ డిస్టిక్ మీ స్టేట్ మీ ఏరియా పిన్ కోడ్ కంట్రీ సో ఇవన్నీ ఎంటర్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయండి సో ఇక్కడైతే కొంచెం బ్లర్గా కనిపిస్తుంది కాబట్టి ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి కనిపిస్తుంది మ్యాక్సిమం ఓకేనా సేవ్ అండ్ కంటిన్యూ కొట్టండి నెక్స్ట్ మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది సో ఫస్ట్ మనము పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసేసామన్నమాట సెకండ్ వచ్చేసి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ సో ఎడ్యుకేషనల్ డీటెయిల్స్లో సిక్స్త్ క్లాస్ ఎక్కడ చదివారు మీరు సెవెంత్ క్లాస్ ఎక్కడ చదివారు ఎయిత్ క్లాస్ ఎక్కడ చదివారు సో నా కర్సర్ అబ్జర్వ్ చేయండి మీరు నైన్త్ క్లాస్ ఎక్కడ చదివారు కింద మనకి స్కోరింగ్ వస్తుందన్నమాట ఆ ప్లేస్ మీరు చూజ్ చేసుకోవాలి సిక్స్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు ప్లేస్ ఆఫ్ స్టడీ మీరు అక్కడ చూజ్ చేసుకొని ఎంటర్ చేయాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏరియా ఆఫ్ స్టడీ ఫ్రమ్ సిక్స్త్ టు ట్వెల్త్ అంటే మీరు ఏ ఏరియాలో సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ట్వెల్త్ క్లాస్ వరకు చదివారు అని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది అనమాట ఆ ఏరియా ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి తర్వాత క్లాస్ ట్వెల్త్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ ఓకే సో ఇక్కడ ఏంటంటే మీ ట్వెల్త్ క్లాస్ మీరు ట్వెల్త్ క్లాస్ అనేది ఏ బోర్డులో చదివారు టీఎస్ ఇంటర్మీడియట్ బోర్డా లేకపోతే ఏపీ ఇంటర్మీడియట్ బోర్డా లేకపోతే సిబిఎస్ఈనా ఇలాగా మీరు ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట పక్కన వచ్చేసి మీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ మెన్షన్ చేయాలి కింద వచ్చేసి గ్రే అంటే మీ మార్క్స్ అన్నమాట సో మీకు ఇంటర్మీడియట్లో మార్క్స్ మెన్షన్ చేశారా లేకపోతే గ్రేడ్స్ మెన్షన్ చేశారా లేకపోతే పర్సంటేజ్ మెన్షన్ చేశారా అని అడుగుతుంది అనమాట ఇక్కడ సో ఇక్కడ మీరు చూజ్ చేసుకోవాలి మార్క్స్ గ్రేడ్స్ పర్సంటేజ్ అని చెప్పేసి సపోజ్ ఇక్కడ మీకు మార్క్స్ అని చూజ్ చేసుకుంటే కనుక పక్కన మీరు మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట ఓకేనా తర్వాత ఇక్కడ పాసింగ్ ఇయర్ మీ ఏ సంవత్సరంలో పాస్ అయినారు అది ఇక్కడ మీరు ఎంటర్ చేయాలన్నమాట లేదు ఇక్కడ మీరు గ్రేడ్స్ చూజ్ చేసుకుంటే కనుక మీకు ఎంత గ్రేడ్ వచ్చింది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి తర్వాత ఏ సంవత్సరంలో పాస్ అయినారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెదర్ యూ హ్యావ్ చూడండి ఇక్కడ ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ డీటెయిల్స్ ఏంటంటే డీటెయిల్స్ పర్టైనింగ్ టు ఫార్మర్ ఆర్ రూరల్ కోటా సో ఫార్మర్స్ కోటా కానీ లేకపోతే రూరల్స్ కోటా కానీ మీరు పొందడానికి ఇది హెల్ప్ అవుతుంది అన్నమాట ఓకే వెదర్ యూ హ్యావ్ స్టడీడ్ ఇన్ నాన్ మున్సిపల్ ఏరియా ఫర్ అట్లీస్ట్ 4 ఇయర్స్ బిట్వీన్ ఫస్ట్ టు ఇంటర్మీడియట్ అంటే మీరు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏదైనా ఒక 4 ఇయర్స్ నాన్ మున్సిపల్ ఏరియాలో చదివారా అని అడుగుతుంది అన్నమాట సో అది ఎస్ఆర్నో మీకు తెలిసి ఉంటుంది కాబట్టి కొట్టండి ఒకవేళ మీరు చదివింటే ఎస్ కొట్టండి లేకపోతే నో ఉంటే కొట్టండి నాన్ మున్సిపల్ ఏరియాలో మీరు చదివి ఉండాలన్నమాట మినిమం 4 ఇయర్స్ అట్లీస్ట్ 4 ఇయర్స్ చదివింటే ఎస్ కొట్టండి లేకపోతే నో కొట్టండి తర్వాత వెదర్ యూ హ్యావ్ మినిమం 1 ఏకర్ ఆఫ్ ల్యాండ్ ఎయిదర్ ఆన్ ద నేమ్ ఆఫ్ పేరెంట్స్ ఆర్ అప్లికెంట్ అంటే మీకు ఏమన్నా ల్యాండ్ ఉందా మీ పేరు పైన కానీ లేకపోతే మీ పేరెంట్స్ పేరు పైన కానీ మీకు ఏమైనా ల్యాండ్ ఉందా మినిమం 1 ఏకర్ ఉండాలి సో అలా ఏమైనా ఉంటే కనుక ఎస్ అయితే ఎస్ కొట్టండి నో అయితే నో కొట్టండి సరిపోతుంది ఈవెన్ కింద వచ్చేసి అన్నీ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి అన్నమాట ఆర్ యూ ఏ క్యాండిడేట్ సీకింగ్ అడ్మిషన్ అండర్ డిఫెన్స్ ఆర్ సిఏపీ కేటగిరీ మీరు ఏమన్నా సిఏపీ కేటగిరీ కింద లేకపోతే డిఫెన్స్ కేటగిరీ కింద అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా ఎస్ఆర్ నో కొట్టండి ఇక్కడ తర్వాత ఇది వచ్చేసి ఎన్సీసీ కేటగిరీ మీకు ఎన్సీసీ కేటగిరీ కింద అడ్మిషన్ కావాలా అంటే పొందాలనుకుంటున్నారా ఎన్సీసీ కేటగిరీ దానికి సంబంధించి మీకు ఏమన్నా సర్టిఫికేట్ ఉంటే కానీ అప్పుడు మీరు పొందవచ్చు లేకపోతే నో కొట్టడం సరిపోతుంది ఆర్ యూ క్యాండిడేట్ సీకింగ్ అడ్మిషన్ అండర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీ కింద మీరు అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా అని అడుగుతుంది అనమాట ఎస్ఆర్నో ఒకటి కొట్టండి తర్వాత మీ కింద వచ్చేసి మీకు ఏమైనా ఫిజికలీ ఛాలెంజ్డ్ కేటగిరీ కింద మీరు అప్లై చేసుకుంటున్నారు అనుకుంటున్నారా అని అడుగుతుంది అనమాట ఇక్కడ ఎస్ఆర్నో కొట్టండి సరిపోతుంది ఓకే సో ఇవన్నీ ఫస్ట్ 3 వచ్చేసి స్పోర్ట్స్ సంబంధించి లాస్ట్ వచ్చేసి ఫిజికలీ ఛాలెంజ్డ్ కింద అడ్మిషన్ మీకు పొందాలనుకుంటున్నారు అడుగుతుంది అనమాట సో ఎస్ఆర్నో ఇక్కడ కొట్టండి సరిపోతుంది ఇవన్నీ టైప్ చేసిన తర్వాత సేవ్ అని కంటిన్యూ కొట్టండి నెక్స్ట్ ఇప్పుడు మనం అప్లోడ్ చేయాలి సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేయాలి ఫస్ట్ వచ్చేసి మీ స్టడీ సర్టిఫికేట్స్ సిక్స్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు ఇక్కడ అప్లోడ్ చేయాలి అప్లోడ్ బటన్ క్లిక్ చేసుకొని మీ సిస్టంలో ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా అప్లోడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మీ ఇంటర్మీడియట్ మాక్సిమం ఇక్కడ అప్లోడ్ చేయాలి టెన్త్ క్లాస్ మాక్సిమం ఇక్కడ తెలంగాణ ఎంసెట్ 2021 ర్యాంక్ కార్డ్ ఇక్కడ తర్వాత మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇక్కడ మీ ఫోటోగ్రాఫ్ ఇక్కడ మీ సిగ్నేచర్ ఇక్కడ ఇవన్నీ అప్లోడ్ చేయాలి కంపల్సరీగా లేకపోతే తీసుకోదన్నమాట అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 3 బాక్స్ ఇచ్చారనమాట ఈ 3 బాక్స్ టిక్ మార్క్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత సేవ్ అని ప్రివ్యూ కొట్టండి
సేవని ప్రివ్యూ కొట్టిన తర్వాత మనకి మీ అప్లికేషన్ ప్రివ్యూ చూపిస్తుంది అనమాట. మీరు ఇప్పటి వరకు ఏమేమి డీటెయిల్స్ ఎంటర్ చేశారో ఆ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ చూపిస్తుంది. అప్లికేషన్ నేమ్, మదర్స్ నేమ్, ఫాదర్ నేమ్, ఓకేనా, సిక్స్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు మీరు ఎక్కడ చదివారు, తర్వాత మీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, లేకపోతే ఎంసెట్ ర్యాంక్ ఎంత వచ్చింది, ఇవన్నీ మనం ఫీజు ఎంత పే చేశారు మీరు, ఇవన్నీ ఇక్కడ మనం చూపిస్తుంది అనమాట. మీ సిగ్నేచర్ మొత్తం చూపిస్తుంది. ఈ డీటెయిల్స్ చెక్ చేసుకోండి. ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత అన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకుంటే కనుక అప్పుడు సబ్మిట్ కొట్టచ్చు. ఇక్కడ ఐ అగ్రీ అనే పక్కన బటన్ వచ్చారు కదా, ఆ బటన్ టిక్ మార్క్ ఇచ్చేసి సబ్మిట్ కొట్టచ్చు. లేదు ఇక్కడ వచ్చిన డీటెయిల్స్లో ఏమన్నా మిస్టేక్స్ ఏమైనా ఉంటే కనుక, లేదు మీ ర్యాంక్ ఏమో తప్పుగా పడిపోయింది, మీ హాల్ టికెట్ నెంబర్ తప్పుగా పడిపోయింది, మీ పేరు ఒక లెటర్ ఏమైనా మిస్ అయ్యింది, అలా అట్లా ఏమన్నా మిస్టేక్స్ ఏమైనా మీరు గమనిస్తే కనుక అప్పుడు ఇక్కడ మాడిఫై కొట్టాలి. మాడిఫై కొట్టి మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి ఎక్కడైతే మిస్టేక్ ఉందో అక్కడ మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. లేదు ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి, ఏ మిస్టేక్స్ లేవు అనుకుంటే కనుక అప్పుడు సబ్మిట్ కొట్టి సరిపోతుంది. సబ్మిట్ కొట్టే ముందు ఇక్కడ ఐ అగ్రీ పక్కన ఒక బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్ టిక్ మార్క్ ఇవ్వాలి. సబ్మిట్ కొట్టిన తర్వాత మనకి ఇలా చూపిస్తుంది అనమాట, యువర్ అప్లికేషన్ ఇస్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి. ఇది మీ అప్లికేషన్ నెంబర్ నోట్ చేసుకోండి, మీ పేమెంట్ రెఫరెన్స్ ఐడి నోట్ చేసుకోండి. ఇప్పుడు ఇమీడియట్గా మీరు ప్రింట్ మీ అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, అలాగే మీ పేమెంట్ రిసిప్ట్ కూడా మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, రెండు తీసుకోవచ్చు. చూడండి ఇది ఫీ పేమెంట్ రిసిప్ట్ అనమాట. ఇది ఎప్పుడు మీరు ఇక్కడ ఫీ పేమెంట్ రిసిప్ట్ అని క్లిక్ చేస్తే కనుక మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా. లేదు అప్లికేషన్ ప్రింట్ అప్లికేషన్ అని క్లిక్ చేస్తే కనుక మీ అప్లికేషన్ అనేది మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, సో ఇది కంప్లీట్ ప్రాసెస్ అన్నమాట. థ్యాంక్ యూ.